సో ఫ్రెండ్స్ మనం తంజావూరులో ఉన్నాం ఇప్పుడు ఎదురుగా చూడండి ఫ్రెండ్స్ బృహదేశ్వర ఆలయం ఉంది సో మేము లోపలికి వెళ్ళబోతున్నాం టెంపుల్ లోపలికి సో వెళ్ళి అది చూడబోతున్నాం లోపల ఎలా ఉందో సో ఫ్రెండ్స్ ఇది గుడి బ్యాక్ సైడ్ మార్గం అన్నమాట ఇది చూడండి మొత్తం అంతా వాటర్ అంతా ఉంది అక్కడ చూడండి ఫ్రెండ్స్ గుడి బ్యాక్ సైడ్ ఇది సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టెంపుల్ చుట్టూ మూడు గేట్లు ఉంటాయి మూడు ఎంట్రన్స్ గేట్లు ఉంటాయి ఈ గుడి చుట్టూ అండ్ ఈ గుడి చుట్టూ అందకాన్ని ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ ఫస్ట్ గేట్లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ గేట్ వచ్చేసరికి ఇది మరాఠీలు వారు నిర్మించింది మరాఠీ ఎంట్రన్స్ గేట్ అని అంటారు దీన్ని ఆ మరాఠీ రాజులు వారు పరిపాలించిన రోజుల్లో అది పెట్టారు థర్డ్ గేట్ ఇది సో ఫ్రెండ్స్ సెకండ్ గేట్లోకి వెళ్ళిపోతాం సెకండ్ ఎంట్రన్స్ గేట్ ఇది సో ఫ్రెండ్స్ ఇది సెకండ్ గేట్కి వచ్చాము దీన్ని ఎవరు కట్టించారంటే కేరళంతకన్ తిరువాసనన్ అని పిలుస్తారు గేట్ని అతను కట్టించారు ఇది రాజరాజుల చోళుల వారు ఆ కాలంలో కట్టించారు ప్రధాన ప్రత్యర్థి అయిన చీరస్పై యుద్ధంలో నుంచి గెలిచినందుకు దీనికి చిహ్నంగా నిర్మించారు సో ఫ్రెండ్స్ మనం మెయిన్ గేట్లకి వెళ్ళిపోతున్నాం దీన్ని రాజరాజన్ తిరువాసల్ అని కూడా పిలుస్తారు లోపలికి వెళ్తే ఏదో రాజ్యంలో ఎంటర్ అయినట్టుగా అనిపించింది నాకైతే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడైతే చాలా అద్భుతం క్రీకరించారు ఏంటంటే ఎవరికి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదంటారు అందరికీ తమిళ్ వచ్చారు మనకి మాత్రం తమిళ్ రాదు ఏంటో ఇది తమిళ్లో అడగలేము ఇంగ్లీష్ రాదు ఇంకా 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 అంటున్నారు లేదా వంగ వంగ అంటున్నారు ఏంటి అర్థం అవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే బోర్డు పెట్టారు అక్కడ బృహదేశ్వర టెంపుల్ తంజావూర్ అని అక్కడ మ్యాప్ అంతా ఉంటుంది మొత్తం స్కెచ్ అంతానా ఈ లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లోని అక్కడ సామాన్లు అన్నీ అమ్ముతారు బ్యాగ్స్ అవన్నీ లోపల కౌంటర్స్ కూడా ఉన్నాయి మన బ్యాగ్లు కౌంటర్స్ కూడా అక్కడే ఉంటాయి మేము అక్కడే పెట్టుకొని వెళ్ళాము శివపార్వతుల కళ్యాణ శిల్పాలు కూడా చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ సో ఫ్రెండ్స్ నాకు ఒకటి అనిపించింది థింక్ బిగ్ అచీవ్ బిగ్ అని అంటారు కదా ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్కి ఇది ఎగ్జాంపుల్ ఇది సో ఫ్రెండ్స్ ఇది 1000 క్రితమే కట్టించి నిర్మించబడింది ఇది యాక్చువల్గా ఇది సో ఫ్రెండ్స్ ఇది 1000 క్రితం నిర్మించబడిందంట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇంకా చెక్కు చెదరలేదు అలాగే ఉంది ఇంకో స్పెషాలిటీ స్టేట్ అంటే ఇది అసలు సో ఫ్రెండ్స్ ఈ ఆలయం అన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఆలయంలో చుట్టూ నీడ పడదు అసలు సో ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఆలయంకి అసలు పేరు ఏంటంటే రాజేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం చివరి పాలించిన మరాఠా రాజులు మాత్రం ఈ పేరు పెట్టారు బృహదేశ్వర ఆలయం అని ఇప్పుడు ఆ పేరుతోనే పిలవడం జరుగుతుంది సో రాజేశ్వర ఆలయం అంటే రాజరాజుల చొల్లు గుర్తొస్తున్నారు కదని చెప్పేసి ఈగోతో నాకు తెలిసి ఈగోతో అలా మరాఠా రాజులు ఇలా పేరు మార్చుంటారు బృహదేశ్వర ఆలయం అని పెట్టుంటారు నాకైతే తెలుసు నేను అనుకుంటున్నాను అలాగా ఈ టెంపుల్ని రాజరాజుల చోళుల వారు నిర్మించారు అది మాత్రం ఈ టెంపుల్కి ఈ టెంపుల్ని డిజైన్ చేసింది కుంజర మలన్ రాజరాజన్ ప్రింటాజ్ అనే దీన్ని 1003లో మొదలుపెట్టి 1010వ శతాబ్దంలో పూర్తి చేశారు అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక 7 సంవత్సరాల్లో కట్టించారు అది ఆ కాలంలోనే అంటే చాలా గ్రేట్ కదా ఇది ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలో వాళ్ళు చిన్న చిన్న మోటార్లతో ఏనుగుల సహాయంతో నిర్మించారంటే చాలా గ్రేట్ అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఇది గ్రానైట్తో గ్రాఫైట్ రాయితో నిర్మించారంట
అంటే ఎలా తెచ్చుంటారంటే ఇలా ఎలిఫెంట్ సహాయంతోనే పగలు రాత్రి కష్టపడి మరి పనిచేసేవారంట అప్పట్లోనే. చాలా గ్రేట్ కదా. ఇది 130 టన్నులు గ్రాఫైట్ని యూజ్ చేశారంట ఈ టెంపుల్ని నిర్మించడానికి. యాక్చువల్గా ఇది కేవలం ఇంటర్లాకింగ్ సిస్టమ్తోనే కన్స్ట్రక్ట్ చేశారంట దీన్ని. దీని అయితే ఏ సిమెంట్ యూజ్ చేయకుండా, ఏ బాండింగ్ కూడా లేకుండా, ఓన్లీ రాళ్ళ సహాయంతోనే కట్టారంట. ఇంటర్లాకింగ్ ఇది 10 పజల లాకింగ్ సిస్టమ్ని యూజ్ చేశారంట. ఈ టెక్నిక్తోనే 2016 ఫీట్ నుండి 13 అంతస్తుల పెద్దదిగా ఇది నిర్మించారంట. ఇంకో వింత ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 80 టన్నుల కలసం అంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే 80 కేజీలు ఉంటుంది అది. అది ఎలా పెడతారో తెలుసా ఫ్రెండ్స్? అసలు సో ఫ్రెండ్స్ అది ఎలా నిర్మించారంటే 80 టన్నుల కలసాన్ని ఎలా ఫిట్ చేశారంటే పురం నుండి 88,000 కిలోమీటర్ దూరం వరకు ఎలివేషన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఆ 3,000 ఎలిఫెంట్ల సహాయంతో ఆ కలసాన్ని అక్కడ ఫిట్ చేశారంట ఆ గోపురం పైకి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ప్రాబ్లం అయితే మొత్తం గుడంతా కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అక్కడ చూసారు ఫ్రెండ్స్ అంత అవ్వాలు, ఎంత హై స్కిల్డ్ పీపుల్స్ అయి ఉంటారు ఆ కాలంలోనే. ఇదంతా ఒకే అయితే అసలు ఈ టెంపుల్కి అసలు బేస్మెంటే లేదు ఫ్రెండ్స్. అసలు అలాంటి ద్వారపాలకులు 16 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ ద్వారపాలకులు చూసారు కదా ఎంట్రన్స్లోనే. మొత్తం శివలింగాలు 250 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ 250 శివలింగాలు మేము షూట్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా ఆ చుట్టుపక్కల దేవుడి చుట్టుపక్కల శివలింగాలతో నిర్మించారు అక్కడ. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 250 శివలింగాలు ఉంటాయి. ఇవన్నీ మనం ఇప్పుడు దర్శించబోతున్నాం. మొత్తం అన్నీ చుట్టూ దేవుడు ప్రహద చుట్టూ అవన్నీ శివలింగాలు ఉన్నాయి, అన్నీ చూడబోతున్నాం. చాలా బాగుంది ఇక్కడ అయితే, అట్మాస్ఫియర్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకైతే రోమన్ లిక్కబడిపోయే దెబ్బకి అక్కడ నేను ఆ ప్రదేశాన్ని అంతా చూసిన వెంటనే. నంది అంట ఇది, ప్రపంచంలోనే హైయెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ నంది అంట. 13 అడుగుల ఎత్తు, 16 అడుగుల వెడల్పుతో ఏకశిల్పంతోనే నిర్మించారంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ పెద్దదిగా ఉందో ఇది. నేనైతే నిజమైన నంది ఉంటే ఎలా ఉంటుందా అని అనిపించింది నాకైతే. గుడి బయట ఇంకా పైన చాలా దేవుళ్ళు ఉన్నారు, దర్శించుకోవడానికి వెళ్దాం. చూడండి పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడు మెట్లెక్కి, చాలా మెట్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్కుతున్నాం పైకి వెళ్తున్నాం లోపల దర్శించుకోవడానికి. నేను మా అన్నయ్య వెళ్తున్నాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్ శిల్పాలు అంత బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మెయిన్ ఆలయంలో వెళ్తే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, 13 అడుగుల శివలింగాన్ని దర్శించగానే నిజంగా దేవుణ్ణి చూసినట్టుంది నాకైతే. ఏది ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడమనుకోండి రీసౌండ్ వస్తుంది కదా వేరే టెంపుల్లో, కానీ ఇక్కడ అలాగేం లేదు, నార్మల్గానే ఉంది. ఎన్ని టెక్నాలజీ యూస్ చేస్తారో నాకైతే ఇంతవరకు తెలుసు. ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ హిస్టారికల్ టెంపుల్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అయ్యా ఎలా ఉంది సార్ ఇక్కడ? ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా చాలా అవతారాలతో విగ్రహాలన్నీ ఉన్నాయి. అక్కడ తమిళ్లో ఉన్నాయి, మనకి తమిళ అర్థం కాదు కాబట్టి అక్కడ వేరే మా ఫ్రెండ్కి అడిగి తెలుసుకున్నాను.
ఇక్కడ అన్ని అవతారాలు అవన్నీ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ అవన్నీ దర్శించుకున్నాం, మొత్తం అన్ని అవతారాలు ఉన్నాయి ఇక్కడ దేవుడివి. మీ పేరు చెప్పండి. సంజయ్. సంజయ్ ఇంకదా ఊరు వీటి ఇంకదా లోకల లోకల్ ఉన్నాడ. ఫేవరెట్ హీరో యారనా? విజయ్. విజయ్ తలపతి. విజయ్ ఫ్యాన్ నా. తెలుగులో విజయ్ మార్కెట్ ఇరుక, பெரிய மார்க்கெட் இருக்கா? பீச் பீச் ஃப்ளாப்னா நான் அஞ்சு சார் அஞ்சு சார் பார்த்துட்டேன் ப்ரோ. நடுகு ப்ரோ ப்ரோ லைக் திஸ் ஓன்லி ப்ரோ. இங்கே விஜய் ஃப்ரான்ஸ் இக்குன்னு ப்ரோ டூ மச். இங்கே ஆல்ரெடி ஆந்திரப்பிரதேஷ் ஃபைவ் டு சிக்ஸ் பீப்புள் ஆல் ஆர் சேயிங் விஜய் 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 தளபதி விஜய். எஸ்டர்டே நைட் வி ஸ்டேட் அட் ஹோட்டல். హోటల్ మేనేజర్ ఆల్సో విజయ్ తలపతి. విజయ్ ఫ్యాన్ దా నీదా? విజయ్ ఫ్యానా? యారు నా శివ కార్తికేయన్ ఫ్యాన్. సాంగ్ పాతిటనా? యారు ఇస్ నాట్ ఇన్ దిస్ ఇంట్రెస్టెడ్ మూవీ. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ మూవీస్ బ్రో. తెలుగు మూవీస్. ఐఎమ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఐఎమ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రజెంట్. ఐఎమ్ డూయింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలుగు మూవీస్. మిస్టర్ మిస్టర్ లోన్లీ మూవీ. ఓ స్మాల్ మూవీ, స్మాల్ బడ్జెట్ మూవీ. లాస్ట్ ఇయర్ నవంబర్ 19th రిలీజ్ అచ్చి అంద మూవీ. అంద మూవీకే మే అసిస్టెంట్ డైరెక్టర్ దాం. అప్పుడు క్యాచ్ అన్న పడం పనిట్టే. కాంచన ఇల్ల క్యాచ్ క్యాచ్ అదిగా ఒక స్మాల్ పడం దా. అప్పుడు డూయింగ్ అ ఫిల్మ్ అంజలి, యు నో అంజలి రైట్? అంజలి లక్ష్మీ రైట్? అంజలి ఓ హీరోయిన్. హీరోయిన్ అవులోడ పడంలో వర్క్ పడింది. ఓకే. మై మై గోల్ డైరెక్ట్ విజయ్. డైరెక్ట్ విజయ్ దళపతి విజయ్. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. అది మ్యాటర్. సో ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేయండి ఈ టెంపుల్ని, చాలా బాగుంది. మీరు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చినట్టయితే సో ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ని పొందాను. మీరు కూడా కంపల్సరిగా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిర్బాలం కోనేరు యూట్యూబ్ లో వ్లాగ్ పనిటారు ఉదరం ఉన్నది. హాయ్ సోల్. హాయ్ వందర్చి. వీడియో యూట్యూబ్ లో వందర్చి. హాయ్. పేరు ఏంటి తమ్మి? పేరు మదన్ రాజ్. మదన్ రాజ్. ఎన్న క్లాస్? లెవెల్ 3. లెవెల్ 3. లెవెల్ 2. స్కూల్? స్కూల్ మనగరాజ్. మనగరాజ్. మనగరాజ్ ఎంగ ఇరుకు తమ్మి? అంగ నా స్విమ్మింగ్. హీరో యారు తమ్మి? ఎనకు అజిత్. అజిత్ ఇంకా పెరిగే హిట్ సినిమా ఏది? ఏది ఇప్పో 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 నా ఇప్పో పెరిగే హిట్ సినిమా హిట్ పడం హిట్ పడం తెడ్డు పడం తెలియదా? విక్రమ్ తెడ్డు పడం నా విక్రమ్ పాత్ర. இங்கிலீஷ் பேசுறதுக்கு வராது. ஓகே.